ఇక్కడ రాజకీయాల్లో కూడా డ్యూటీలు చేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిపక్షం ప్రతిపక్షం డ్యూటీ, విపక్షం విపక్షం డ్యూటీ, స్వపక్షం స్వపక్షం డ్యూటీ. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కదా, విపక్ష పాత్ర పోషించడం అంటే అధికార పక్షాన్ని విమర్శించడమేనా, అదేనా మా డ్యూటీ తెల్లారలేస్తే అన్నట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కొన్ని పార్టీల పరిస్థితి చూస్తుంటే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చేస్తున్న విమర్శ. అయితే ఇక్కడ కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ప్రజల కోసం ఆయన అందిస్తున్న పథకాల విషయంలో కానివ్వండి, ఈ 16 నెలల్లో ఆయన 16 నెలల పాలనలో చూసుకుంటే సంక్షేమ పథకాలు, ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని చిక్కులు అడ్డొచ్చి నిలబడినా సరే వాటన్నింటినీ ఛేదించుకుంటూ ముందుకు వెళుతూ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రజలకు వాటిని అందించి నేనున్నాను అనే ఒక భరోసా కల్పించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% సక్సెస్ అయ్యారు అనేది బహిరంగంగా ప్రజలే చెబుతున్నారు ఓపెన్గా. అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో గత ప్రభుత్వ హయాంలో అందని వాళ్ళు, అందుకోలేని వాళ్ళు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సంక్షేమ పథకాలు అందడం ఒక పింఛన్ల విషయమనే కాదు, పింఛన్ల విషయంలోనే కాకుండా మొత్తం రేషన్ విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వం అందిస్తున్నప్పుడు అమ్మఒడి కానివ్వండి, తాజాగా విద్యా కానుక కానివ్వండి, ఒకటనే కాదు చెప్పుకుంటా పోతే చాంతాడంత అంత లిస్టు, ఆటో కార్మికులకి ఇచ్చిన డబ్బులు కానివ్వండి, వరుసగా ప్రతిదీ. అంటే ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాన్ని అందుకుంటుంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ కాకుండా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో ఇంటికి ప్రభుత్వ కానుక అయితే ఖచ్చితంగా చేరుతుంది. ఇందుకు నిదర్శనమే ప్రతి 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఒక వాలంటీర్ దగ్గర నుండి కూడా ఆ పథకాలను అందజేయడం. అంటే ఎంత పగడ్బందీగా చేస్తున్నా సరే ఇంకా ఏదో ఒక నెగిటివ్ ప్రచారం చేయాలి, ఇంకా ఏదో ఒక వ్యతిరేకత సృష్టించే పనిలో నిమగ్నమైపోవాలి. ఆ పనిలో అయితే నిమగ్నమైంది ప్రతిపక్షం, కానీ సక్సెస్ అవుతుందా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కావట్లేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో ఎన్నికలు జరిగిన తర్వాత సక్సెస్ అయిందా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నా ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు విమర్శించట్లేదు అంటే, ఎందుకంటే ఒకప్పుడు చేసే రాజకీయ విమర్శలతో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు తగ్గించేశారు రాజకీయ విమర్శలు అనేది చంద్రబాబు గారి మీద చేయడం. ఒకప్పుడు అందరికీ నిజం, అప్పట్లో నేను కూడా చాలా వీడియోలు చేశాను, మైక్ ఎత్తితే చంద్రబాబు గారు, మైక్ కింద పెడితే చంద్రబాబు గారిని తిట్టడం తప్ప వేరే పని ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేవారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు, అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఆయన ఉన్నప్పుడు అధికారంలోకి రాలేదు అప్పటికి, ప్రతిపక్షం ఏం చేస్తోంది, ప్రజలను ఎటువంటి ఇబ్బందులు పెడుతోంది, ఆయన వస్తే ఏం చేస్తాడనే పనిలో భాగంగా ఆయన చంద్రబాబు గారు జపం చేశారు, కరెక్టే. అయితే అలా చేయడం వల్ల చంద్రబాబు గారి మీద సింపతి పెరిగిపోయే ప్రమాదం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు అప్పట్లో విశ్లేషణలు గుప్పించారు. కానీ సీన్ కట్ చేస్తే 151 స్థానాలు కట్టబెట్టారు అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీలు నమ్మి. సో అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే 16 నెలల్లో దాదాపు 90% సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్షాలకు కూడా ఆయన పెద్దగా నోరు విప్పి సమాధానం చెప్పట్లేదు, కానీ చేతలతో సమాధానం చెప్పి చూపిస్తున్నారు. ఆయన చేస్తానన్న, అమలు చేస్తానన్న సంక్షేమ పథకాలు, ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చి ఆయన దీటుగా ప్రతిపక్షాలకు కూడా సమాధానం చెబుతున్నారు అనేది ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలాంటి రాజకీయం చేసినా సరే దానికి సమాధానంగా ప్రజలకైతే మేలు చేస్తూనే ఉన్నారు తప్ప వేరే రకంగా ఏం లేదు. ఇటీవల మహిళలకు చేయూత ద్వారా, లేదంటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసి ప్రతి విషయంలో కూడా అండగా నిలుస్తున్నారు ప్రజలకు. అందుకే ప్రజల నుంచి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది గతంతో పోలిస్తే అనేది. అయినా సరే టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా నెగిటివ్ చేయాలనే ప్రయత్నం అయితే నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కూడా అందించి మరికొన్ని మార్కులు కొట్టేశారు ప్రజల నుంచి. ఇక రేపు త్వరలో అందించబోయే 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, అది జరిగితే మరొకసారి గ్రాఫ్ అమాంతంగా పీక్ లెవెల్కి వెళ్ళిపోద్ది, పెరిగిపోద్ది అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.